ఓం శ్రీ మాత్రే నమః. జూలై 18వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, ఆషాఢమాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, గురువారం. తిది ద్వాదశి. సాయంత్రం 6:13 వరకు. నక్షత్రం జ్యేష్ట. రాత్రి 2:09 వరకు. వర్జ్యం ఉదయం 7:06 నుంచి 8:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుంచి 10:58 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:14 నుంచి 4:05 వరకు. అమృతకాలం సాయంత్రం 5:02 నుంచి 6:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. సూర్యోదయం ఉదయం 5:35 సూర్యాస్తమయం సాయంత్రం 6:16 ఈరోజు విశేషం ఆషాఢ శుద్ధ ద్వాదశి. ఈరోజు లక్ష్మీదేవిని, శ్రీ మహావిష్ణువును పూజించినా ప్రార్థించినా విశేషమైన పుణ్య ఫలితం. అలాగే గోపూజకు కొన్ని విశేషమైన పుణ్యతిథులు ఉన్నాయి. ఈ తిథుల్లో గోమాతను పూజించడం వల్ల విశేష ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా ఈ ద్వాదశి రోజు గోమాతను పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం. గోమాతలు సర్వదేవతలు కొలువై ఉంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది. యజ్ఞ యాగాలను నిర్వహించే ప్రదేశాలను గోమయంతోనే శుద్ధి చేస్తుంటారు. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు గోవుతో కలిసే గృహప్రవేశం చేయడం జరుగుతూ ఉంటుంది. గోవు ప్రవేశిస్తే లక్ష్మీదేవి అడుగుపెట్టినట్లుగా భావిస్తుంటారు. వీలైన వారు గోమాతకు సరిపడా ఆహారాన్ని సమర్పిస్తే సకల శుభాలు చేకూరుతాయి. అలాగే ఈరోజు శాకంబరీ దేవిని పూజించినా ప్రార్థించినా అన్నానికి కొదువుండదు. అలాగే మీ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక లోపం, ఏదో ఒక సమస్య ఉంటున్నట్లు అనిపిస్తే ఈ రోజున మీ ఇంటికి సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఆవు నెయ్యి దీపం వెలిగించి చేతులు జోడించి ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో దేనికి లోటుండదు. మీరు ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభంలో అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లయితే ఈ రోజున అరటి ఆకులో ఒక పిడికెడు బియ్యాన్ని దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యజయం లభిస్తుంది. పట్టుదలతో ముఖ్య పనులు పూర్తి చేస్తారు. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగినా మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. బయట వ్యక్తులతో కొన్ని వివాదాలు తీరుతాయి. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగాల్లో పదోన్నతి సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చి చేరుతాయి. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. అనవసరపు పనులను నెత్తిన పెట్టుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. వ్యాపారులు, పారిశ్రామిక వర్గాల వారికి ఉత్సాహవంతమైన సమయం. ఖర్చులు ఉంటాయి. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం. శ్రమతో కూడిన విజయాలు ఉంటాయి. వివాదాల జోలికి పోకుండా ఉండడం మేలు. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. విద్యాపరంగా మీరు మంచి పనితీరును కనపరుస్తారు. సహాయం కోసం ఎవరైనా మీపై ఆధారపడవచ్చు. శ్రమ ఏవ చేయతే అన్న విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. చేపట్టిన రంగాల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి. గొడవలు, వాద ప్రతివాదాలకు దూరంగా ఉండాలి. వేళకు నిద్రాహారాలు పాటించాలి. దుర్గాదేవి స్తోత్ర పారాయణ చేయడం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు జరుగుతాయి. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. మీకు ఓ శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు. ఇంట, బయట గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కొత్త ఇల్లు తీసుకోవాలి అనుకున్న వారికి అనుకూలమైన సమయం ఇది. ఉద్యోగులకు ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారాలు బాగా సాగుతాయి. రాజకీయ వర్గాల వారికి మంచి గుర్తింపు వస్తుంది. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే మంచి జరుగుతుంది.
మీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే ప్రయత్నాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. నూతన వస్తువులను కొంటారు. మానసిక స్వాంతన పొందే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తోటివారి సహాయ సహకారాలు ఉంటాయి. కీలక ఆర్థిక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. నూతన వస్తువులను కొంటారు. కీలక విషయాల్లో తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. ఈశ్వర సందర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. పిల్లలు చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నాల్లోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు ఉంటాయి. కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో సజావుగా సాగుతాయి. విద్యార్థులు చదువుపై ఎక్కువ శ్రద్ధతో ఏకాగ్రతతో ఉండాలి. అనవసరపు ఖర్చు పట్ల జాగ్రత్త వహించాలి. మీలో ఓర్పే మీకు మంచి చేస్తుంది. బుద్ధిబలంతో ఎంతటి పనినైనా పూర్తి చేయగలుగుతారు. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు వ్యాపారులకు శుభ సమయం. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగినా టార్గెట్ రీచ్ అవుతారు. కళారంగం వారికి అనుకూల ప్రయోజనాలు ఉన్నాయి. శుభకాలం నడుస్తోంది. వృత్తిపరమైన రంగంలో మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది అద్భుతమైన రోజు. ఒత్తిడికి గురవుతున్న వారు మానసిక ప్రశాంతత పొందడంలో విజయం సాధిస్తారు. దైవ బలం కారణంగా అనుకున్న పనులు నెరవేరుతాయి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. వీరికి శుభ గడియలు నడుస్తున్నాయి. వీరికి దైవ బలం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గణపతి నామాన్ని స్మరించడం మంచి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ధన వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని అడ్డంకులు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు చదువులో మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు డాక్టర్లకు ఇది అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. ఈ వారం ఆర్థిక లావాదేవీలను వాయిదా వేయడం మంచిది. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. స్థిరాస్తి పెంచుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇళ్ళు వాహనం కొనాలి అనుకున్న వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగులు వ్యాపారులు విద్యార్థులకు అన్ని అనుకూల ఫలితాలే. ప్రతిభకు తగిన ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. చేపట్టే పనిలో ఆటంకాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యారంగంలోని వారికి సానుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టే పనుల్లో స్థిరంగా వ్యవహరించాలి. అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. బంధువులు ఇతరుల వ్యవహారాలలో అతి చొరవ తీసుకోవద్దు. శుభకార్యాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదిత్య హృదయ పారాయణం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం ఆరోగ్యం రెండూ బాగున్నాయి. ఆశయాలు నెరవేరుతాయి. ముఖ్య వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో మంచి గుర్తింపు రాగలదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పొదుపు మార్గం అనుసరిస్తారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంట్లో అనవసరపు తగాదాలు పడకుండా ఉండాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొన్ని విషయాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు ఫలిస్తాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలి. కీలక విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలు పాటించడం మంచిది. మీ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారం సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పని మొదలు పెట్టినా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇంటి నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు. అనవసరపు ప్రయోగాలు చేయకండి. అపోహలు తొలగిపోతాయి. చేసే పనిలో ఖర్చులు పెరగవచ్చు. సాహసోపేతమైన నిర్ణయాలు గొప్ప లాభాన్ని ఇస్తాయి. మనోధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. స్నేహితులు కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్తారు. మీ దయగల స్వభావాన్ని ఎవరైనా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చేపట్టిన రంగాల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఊహించిన దానికంటే అధిక ధన లాభాన్ని ఆర్జిస్తారు. కీలక విషయాల్లో ముందడుగు వేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సూర్యస్తుతి శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. ఈ రాశి వారికి అనుకోకుండా
ఆర్థిక లాభాలు ఉంటాయి, పనుల్లో పురోగతి కనిపిస్తుంది, అనుకున్న పనులను అనుకున్నట్టు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రతిభ ఈరోజు అందరికీ తెలుస్తుంది. ఉద్యోగ విషయాల్లో ఉన్నతాధికారుల ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ సమస్యలు తోడుగా ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి. వ్యాపారాలు ఉద్యోగాల్లో ఉత్సాహవంతంగా ఉంటుంది. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాల్లో కొంత చికాకులు కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు సమయం చాలా అనుకూలంగా ఉంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు. మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. భారీగా పెట్టుబడులు పెట్టిన వారికి ఊహించిన దానికంటే అధిక ధనలాభం పొందుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. స్నేహితులు సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో ఆశించిన దానికన్నా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులు గౌరవం పొందుతారు. పారిశ్రామిక వర్గాల వారు విదేశీ పర్యటనలు చేస్తారు. అభివృద్ధికి సంబంధించిన పనులు చేస్తారు. పెండింగ్లో ఉన్న అన్ని పనులను పూర్తి చేస్తారు. శత్రువుల మీద మీరే విజయం సాధిస్తారు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురును వింటారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో అనుకూల స్థితి ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో మీ చర్చలు సఫలమవుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో పురోగతిని సాధిస్తారు. వాహన యోగం ఉంది. ఉద్యోగంలో కొంత చికాకు ఒత్తిడి కలుగుతాయి. అవసరానికి కావలసిన డబ్బు సమయానికి అందుతుంది. వృధా ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు పర్వాలేదు. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో మరింత పెరుగుదల కనిపిస్తుంది. దీర్ఘకాలిక బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనోధైర్యంతో ఒడ్డున పడతారు. కీలక విషయాలు తెలివిగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శత్రువులు మిత్రుడవుతారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులను పూర్తి చేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. సమతుల ఆహారం మరియు వ్యాయామం చేయడం మంచిది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. దైవారాధన మానవత్వం. సుబ్రహ్మణ్య స్తోత్రం పఠించాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ఆదరణ, పనుల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం పర్వాలేదు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో కొంత ఆనందంగా ఉంటారు. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. కీలక వ్యవహారాల్లో ఆప్తుల సహాయం అందుతుంది. ఇంటి వ్యవహారాలలో కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగులకు ఎదురైన ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారులకు లాభాలు వస్తాయి. కళారంగం వారికి అనుకూలమైన సమయం. ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. కొందరికి ఆస్తి ఒప్పందం నుంచి మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. ఇంటి వ్యవహారాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఉన్న అభిప్రాయ భేదాలు తొలగుతాయి. దుర్గాస్తోత్రం పఠించాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంటుంది. అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాల అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. కొన్ని రోజులుగా ఎదురైన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కీలక విషయాల్లో శ్రద్ధగా వ్యవహరించాలి. ఎప్పటి నుంచో రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారులకు మంచి సమయం. ముఖ్య కార్యాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కొందరు స్నేహితులతో కలిసి విహారయాత్ర లేదా సినిమా కోసం ప్లాన్ చేసుకోవచ్చు. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
మకర రాశి. ఈరోజు ఈ రాశి వారి ఆదాయం నిలకడగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అనూహ్యమైన లాభాలు ఉంటాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థికంగా నిలకడగా ఉంటారు. అనుకున్న పనులు కొన్ని పూర్తవుతాయి. ఇతరుల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. దూర ప్రాంతాల్లో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. కుటుంబ దగ్గరి బంధువులతో చికాకులు తొలగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార తదితర రంగాల్లో శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. పై అధికారులతో సంయమనంతో వ్యవహరించాలి. శ్రమ పడితే పనులు పూర్తవుతాయి. సమయానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. చేయని పొరపాటుకు నిందపడాల్సి రావచ్చు. సన్నిహితుల నుంచి మంచి సలహాను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగులకు ఎదురైన ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారులకు లాభాలు వస్తాయి. కళారంగం వారికి అనుకూలమైన సమయం. దత్తాత్రేయ సహస్ర నామావళి పఠించడం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. ఇంట బయట గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. తలపెట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం బాగుంటుంది. శుభ గడియలు నడుస్తున్నాయి. స్థిరమైన ఆలోచనలతో సానుకూల ఫలితాలను సాధిస్తారు. కీలక పనుల్లో ముందడుగు వేస్తారు. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కామర్స్ విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు. వ్యాపారం విస్తరించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. మంచి ఫలితాలు ఉంటాయి. స్పష్టమైన ఆలోచనలతో ఫలితాలను అందుకుంటారు. తలపెట్టిన పనిలో విజయం దక్కుతుంది. ఊహించిన దానికంటే అధిక ధనలాభాన్ని పొందుతారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. నూతన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. చంద్రధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారి ఆదాయానికి లోటు ఉండదు. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆరోగ్యం, ఆదాయం రెండూ బాగుంటాయి. తలచిన పనులు పూర్తవుతాయి. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. అందరూ మీ మాటకు గౌరవం ఇస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్తని వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అభివృద్ధికి సంబంధించిన ఒక శుభవార్తని వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు బాగా సాగుతాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.